మేమే డబ్బులేస్తాం, మీరు పోటీ చేస్తే చాలు అంటూ ఈరోజు వైసీపీ తెలుగుదేశం వారికి ఎరవేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మరి మీరేమంటారు, ఇప్పుడు ఈ వైసీపీ ఈ వ్యూహానికి తెరలేపింది అంటారా, ఇది వ్యూహం అనుకోవాలా, లేకపోతే 175 స్థానాల్లో ఈరోజు వాళ్ళకి అభ్యర్థులు లేకుండా పోయారంటారా, ఏమంటారు మరి మీరు? అసలు ఇది ఎంత విచిత్రం అంటే ఒక సినిమాలో జరిగినట్టు రీల్ 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 ఎలా చేంజ్ అవుతుందో చూడండి. పోయినసారి మనం మాట్లాడినప్పుడు 100% అన్ని సీట్లు మావే, ఎంపీ సీట్లు వీళ్ళవే అనేమో ఒక సర్వే చెప్తుంది, 175కు 175, వై నాట్ 175 అని అన్న ఆయన ఈరోజు మనం వార్తలు చూస్తే గెలుపు గుర్రాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎత్తుక్కుందాం దగ్గరకు వచ్చారు. అండ్ ఆయన ఏమంటారు, పదవి మీది డబ్బు మాది. ఎలా అండి అంటే, అధికారం నాకు ఇవ్వండి అంధకారం మీకు ఇస్తాం అన్నట్టు వినపడుతుంది అది. అంతే కదా, ఇప్పుడు ఇంచుమించు అక్కడే ఉన్నాం, ఇంకా ఏమన్నా కొంచెం మిగిలి ఉంటే అది కూడా వద్ది నెక్స్ట్ టైంకి అని చెప్పి కంప్లీట్ చేయడానికి. అసలు ఆయన డబ్బుతో ఎన్ని రకాలుగా ఒక మ్యానిపులేషన్ అనేది ఏ లెవెల్కి తెరలేపారంటే, మనం చూస్తే ఇంతకుముందు ఆయన అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు స్టేజ్ వైజ్ చూద్దాం. స్టేట్లో ఎలా మొదలుపెట్టారు, సెంట్రల్లో ఎలా ఉంది, అండ్ తన పార్టీ పక్క పార్టీలు ఇవన్నీ కలిపి ఆయన వ్యూహం ఏంటి అనేది ఒకసారి మనం కొంచెం లోతుగా ఆలోచించి చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఆయన ఫస్ట్ ఏం చేశారండి, అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి, సర్వైవ్ అవ్వాలి. సర్వైవ్ అవ్వడం కోసం ఏం చేశారు, ఎవరెవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి భయం పెట్టాలి. సో అది అది మొదలుపెట్టారు. దానిలో కొంతమంది పాపం పార్టీలు వదిలి ఆయన పార్టీలోకి వెళ్ళిపోయారు, అది భయపడి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే తన ప్రధాన ప్రత్యర్థిని నీరు గార్చాలి. సో ఇప్పుడు డబ్బుల దగ్గరికి ఇప్పుడు వచ్చారు, ఇంతకుముందు ఉన్నది ఏంటంటే దౌర్జన్యం అనమాట. సో దౌర్జన్యంలో చేసినప్పుడు కరణం బలరాం గారు వెళ్ళిపోయారు, వల్లభనేని వంశీ గారు వెళ్ళిపోయారు, ఇలా కొంతమంది లీడర్స్ వెళ్ళిపోయారు, కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది గొట్టిపాటి రవి గారు లాంటి వాళ్ళు, నారాయణ గారు లాంటి వాళ్ళు, గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళు నిలబడిన వాళ్ళని అసలు నరకం చూపించారు, అది వేరే విషయం. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, సరే వాళ్ళని కూడా ఏదైనా అనుకోవడం అనవసరం, ఎందుకంటే ప్రలోభాలు పలు రకాలు వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ జస్ట్ డబ్బులు ప్రలోభాలు అధికారం కాబట్టి పర్సనల్ లీడర్స్ దగ్గరికి వెళ్లకుండా మనం చూద్దాం ఒక ఫ్లోలో. నెక్స్ట్ ఆయన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా చేశారు. ఇలా ఎన్ని రకాలుగా వీళ్ళందరినీ చేశాక అయినా కూడా ఆయన రియాలిటీకి, గ్రౌండ్ రియాలిటీకి వచ్చి చూస్తే ఆయనకి తెలిసింది ఏంటంటే, నా దగ్గర ఉన్నవాళ్ళు గెలవలేరు. ఇన్ని రోజులు ఆయన చెప్పింది ఏంటి, నా మొహం చూసి మీకు ఓట్లేశారు. రఘురామ కృష్ణరాజు గారికి చెప్తారు కదా పద్దాక, నా మొహం చూసి వేశారు, ఇప్పుడు నీ మొహం చూసి వేసే పరిస్థితి లేదని ఆలోచిస్తున్నారా సీఎం గారు అంటే, దానిలో పడినట్టే కదా, సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారు, నా మొహం చూసి వేసే పరిస్థితి లేదు అని. సో ఇప్పుడు ఏంటి, ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ మొహం చూసి వాళ్ళు ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు గెలిచి ఇన్ని గెలిపించాలి, ఇది పరిస్థితి రివర్స్ అయింది. మన పాలన రివర్స్ లాగా, టెండరింగ్ రివర్స్ లాగా ఈయన పరిస్థితి రివర్స్ అయింది. సో ఇప్పుడు ఏంటి, ఆయన తను చూస్తే ఆయనకు మంచి టీం ఉంది కదా, పీకే టీం. ఆ పీకే టీం వాళ్ళు పాపం నిరంతరంగా సర్వేలు చేసి 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 కొన్ని గెలుపు గుర్రాలు, ఈ గెలుపు గుర్రాలు ఎవరెవరైతే ఆర్థికంగా అంత ఎక్కువగా స్ట్రాంగ్గా లేరో, కొంచెం సాఫ్ట్ టార్గెట్స్లా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వచ్చి ఉంటారు. సో వస్తే ఏంటి, ఇప్పుడు వీళ్ళకి ఏంటి, ప్రజలకి సేవ చేయాలి, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ప్రజా జీవితానికి దగ్గరగా ఉన్నారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, గెలుపు రేస్లో ఉన్నారు, గెలుపు గుర్రాలుగా ఉన్నారు. సో లేనిది ఏంటి వాళ్ళకి, డబ్బులు. సో మీ డబ్బులు, ఆ డబ్బులు నేను ఇస్తాను, మీరు మా పార్టీకి వచ్చి మాట్లాడండి అని అడుగుతున్నాను, మా పార్టీకి వచ్చి గెలవండి, నన్ను గెలిపించండి, బేసిక్గా అని అడిగేది అది. తెలుగుదేశం నాయకుల్ని నా దగ్గరకు వచ్చి ఇంకా పార్టీ నేతల్ని పట్టుకొని నన్ను గెలిపించండి, ఇంతకుముందు నేను మిమ్మల్ని గెలిపించే దగ్గర నుంచి ఇప్పుడు నన్ను గెలిపించండి దగ్గరకు వచ్చారు ఆయన. సో దీనిలో ఆయన సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా సరే జగన్ రెడ్డి గారికి ఒక తన సెల్ఫిష్ రీజన్స్ కోసమైనా కానీ ఒక భయంకరమైన పోరాట పట్టుకు ఉంటుంది. ఎందుకంటే గెలవడం ఆయన అవసరం, రాష్ట్రానికి అవసరం కాదు, ఆయన అవసరం. సో ఆయన ఉన్న ఆ పరిస్థితుల్లో, ఆ కేసుల్లో, ఆ అవసరాల్లో ఆయన ఏ స్టేజ్కైనా వెళ్తారండి. ఇప్పుడు డబ్బులు పెట్టి కొనడం అనేది చాలా పాజిటివ్ వే, ఆయన మనస్తత్వాన్ని బట్టి ఆలోచిస్తే చాలా సాఫ్ట్గా అప్రోచ్ అవుతున్నట్టు.
కానీ వీళ్ళు నో అన్న తర్వాత చూపించేది ఉంటది చూడండి అది మనం ఇప్పుడు ఈ గల్లా జయదేవ్ గారు గాని నారాయణ గారు గాని వీళ్ళు వ్యాపారం ఉంటే అవన్నీ మళ్ళీ చూస్తాం మనం ఏమేం జరుగుద్దో వ్యాపారం లేకపోతే ఏం జరుగుద్ది పర్సనల్ లెవెల్ లో కూడా ఏం జరుగుద్ది అంటే రామచంద్ర యాదవ్ గారిని చూడాలి జనసేనలో స్ట్రాంగ్ గా ఎదుగుతున్న నాయకుడిని ఆయన ఏం చేశారు ఇల్లే తగలబెట్టేశారు చివరికి ఏం చేశారు ఆయన బీజేపీ లోకి వెళ్లి వై ప్లస్ సెక్యూరిటీ తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు సో ఆయన ఏమైనా చేయొచ్చు దానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకల్ లీడర్ వరకు ఎవరికి ఎక్సెప్షన్ లేదు రానున్న రోజుల్లో ఏదైనా జరగచ్చు ఏ విధ్వంసమైనా జరగచ్చు ప్రస్తుతం రాయబారాలు జరుగుతున్నాయి తర్వాత బేరసారాలు జరుగుతాయి ఇవి రెండు ఫెయిల్ అయినప్పుడు దౌర్జన్యాలు దారుణాలు జరుగుతాయి సో అన్నిటికీ రెడీ అయి ఉండాలి ప్రజలు అన్నిటికీ అప్రమత్తంగా ఉండాలి కళ్ళు తెరిచి చెవులు తెరిచి వినాలి చూడాలి ఎవరు ఏది చెప్తే కాదు నిజాల్ని ఎలా గ్రహించాలి అనేది వాళ్ళు చాలా అవసరం ప్రజలు వాళ్ళ వాళ్ళ ఓన్ జడ్జిమెంట్ ని ఇంత ముందు జరిగిన పరిస్థితుల్ని జరుగుతున్న పరిస్థితుల్ని బేరీజ్ వేసుకుంటా ఎప్పటికప్పుడు మనం నిజాన్ని చూడగలుగుతున్నామా లేదా అనేది చూడాలి అంతేగాని ఏవో మీడియాలు వండి వడ్డి వారిస్తున్నాయి వింటున్నామా తింటున్నామా కాదు మనం సొంతంగా ఒక తెలివితేటలతో మనం ఉన్నామా అప్రమత్తంగా అనేది చూడాలి ఇదంతా ఆయన స్టేట్ లో చేసే విషయం ఎందుకంటే ఆయన సర్వేల్లో ఆయనకు అర్థమైపోయింది ఆయన పరిస్థితి వై నాట్ 175 నుంచి పరిస్థితి ఎక్కడికి వచ్చిందనే చూసాం ఇప్పుడు రెండో అధ్యాయంలో చూద్దాం ఇది ఆయన నుంచున్న చోట నుంచి తన కింద సపోర్ట్ని కవర్ చేయడం కోసం ఇప్పుడు డబ్బులు ఇప్పుడు తన పైనది తన పైన ఎవరు సెంట్రల్ ఎందుకంటే ఆయన మధ్యలో స్ట్రాంగ్ ఉండాలంటే ఈ రెండు ఉండాలి కదా పైన కింద సపోర్ట్ సెంట్రల్లో వాళ్ళకి మనం చాలాసార్లు చాలా న్యూస్ పేపర్లో మీడియాలో కూడా చూసాం ఆయన ఎలక్షన్స్ కోసం ఎలా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి ఇప్పుడు రీసెంట్గా కర్ణాటకకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణకు కూడా సపోర్ట్ చేస్తారు సో అక్కడ ఏంటంటే యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ ఏంటి మీకు కావాల్సిన ఎలక్షన్ నిధులన్నీ నేను ఇస్తాను నా కేసులన్నీ మీరు చూసుకోండి ఏమన్నా ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి ఏమన్నా కంప్లైంట్స్ వచ్చినా అలా చూసి చూడనట్టు వెళ్ళిపోండి కానీ ఆయన అసలు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారండి మెడల్ వంచి రాష్ట్రానికి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అధికారం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదు నాకే చేత అవుతుంది నేనే పోటుగాడిని నేనే మొనగాడిని నాకు ఇవ్వండి నేను వస్తానని వచ్చారు మరి ఇప్పుడు ఏం జరుగుతుందండి మీరెళ్ళి వాళ్ళ మెడలు ఉంచడం కాదు మొత్తం వంగిపోయి వస్తుంది రాష్ట్ర మెడల్ ఉంచి వాళ్ళ ముందు నుంచో పెట్టారు మీరు మొత్తానికి వంగిపోయి వస్తున్నారు వంగిపోయి లొంగిపోయి వస్తున్నారు ఎందుకు మీ కేసులు అప్పటి నుంచి ఉన్న మీ సొంత కేసులు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన అవినాష్ రెడ్డి గారి కేసులు అన్నీ కలిపి మీ ఇది మీరు చూసుకుంటున్నారు సో అలా సెంట్రల్ని ఎక్కడైనా సరే ఆయన ఆయుధం ఒకటి డబ్బు ఇప్పుడు మూడో దానిలోకి వద్దాం డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు అసలు ఆ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన రూపాయి సీఎం కదా ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎక్కడి నుంచి వచ్చింది నెలకు 1 రూపాయి వేసుకున్నా 12 నెలలకు 12 రూపాయలు వేసుకున్నా ఇప్పుడు 4 సంవత్సరాలు 48 రూపాయలే కదా మీకు మీరు సంపాదించింది మరి ఎక్కడి నుంచి మీకు ఇన్ని వేల లక్షల కోట్లు వస్తున్నాయి వీళ్ళందరినీ కొనడానికి ఇప్పుడు కొండం అనే దగ్గర వస్తే రీసెంట్గా మేము వేరే నెట్వర్క్స్లో వింటున్నది కూడా ఏంటంటే కాన్ఫిడెంట్గా మనకు వస్తున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని కలవకుండా ఉండు చాలు 1000 కోట్లు ఇస్తా ఇంకేం అక్కర్లా జస్ట్ కలవకుండా ఉంటే చాలు అది ఎలా ఈయన ఎప్పుడు కూడా తన సొంత మొహం ముందు పెట్టరండి నేను అది కూడా చెప్తాను కొన్ని ఉదాహరణలతో బట్ ఇక్కడ చూడండి ఎవరు ఎవరు అంటే మన కేసీఆర్ గారి నుంచి 1000 కోట్లు ఇస్తాను అని చెప్పి అంటే వాళ్ళ అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ నెట్వర్క్ ద్వారా ఎలాగ 1000 కోట్లు ఇస్తే మీరు వాళ్ళని కలవకపోతే అంటే ఆయనకి భయం ఎన్ని రకాలుగా ఉందో చూడండి ఓడిపోతానని భయం డబ్బు డబ్బు ఉంది ఆయుధం ఉంది కానీ ఆ ఆయుధం కాపాడాలి అంటే ఎలాగ ఎవరెవరిని నేను ఎవరెవరిని నేను ఈ డబ్బు ఎరగా వేస్తే నేను సేఫ్ అవుతాను ఈ ఆయుధాన్ని నేను ఎలా వాడుకోవాలి అనే దానిలో ఇవన్నీ అన్నమాట ఇందాక నేను మీతో అన్నాను చూడండి తన పేరు రాకుండా ఎలా చేసుకుంటారు ఇవన్నీ అనేది చూస్తే
అసలు మనం ఎక్కడో కాదు ఆయన ఇంటి పక్కన ఉన్న అమరావతి గురించి చూద్దాం. అమరావతి రైతులు ఎన్నాళ్ళ నుంచండి ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు కూడా జరుగుతుంది ఆ ఉద్యమం. ఇది ఇక చాలా హిస్టారికల్ ఉద్యమం జరిగేది, చారిత్రాత్మకం అన్నమాట, నిలిచిపోద్ది. వాళ్ళని ఎప్పుడైనా సరే అటాక్ చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి? తన సొంత సామాజిక వర్గం ఎవరు చేయరు. చేసేదల్లా పాపం ఆ బీసీ నాయకులు, దళిత నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు వీళ్ళనే. ఎందుకంటే కాపులు, ఎందుకంటే ఒకవేళ నాశనం అయితే, పేరు నాశనం అయినా కెరియర్ నాశనం అయినా అలదవ్వాలి. ఈయన అవ్వకూడదు, ఈయన సామాజిక వర్గం అవ్వకూడదు. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి అదే అమరావతి దానిలో నుంచి ఆ ప్రదేశం నుంచి ఈ మధ్య పార్టీ నుంచి ఎక్స్పెల్ అయిన లీడర్ని చూద్దాం, శ్రీదేవి గారు. వాళ్ళు ఆయన ఏం చెప్పారండి, స్క్రిప్ట్ వచ్చేది, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, వర్డ్ టు వర్డ్ స్క్రిప్ట్ వచ్చేదని చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరు అన్నట్టు ఈ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు బూతుల మంత్రి కొడాలి నాని మాట్లాడినా, వల్లవనేని వంశీ జంప్ జిల్లాని వల్లవనేని వంశీ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, పేరు నానిగారు మాట్లాడినా, ఎవరు అనిల్ యాదవ్ గారు పాపం సోదిలో లేకుండా పోయారు ఆయన, మాట్లాడి 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 సీటు లేదు, అసలు రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజల దగ్గర ఒక పేరు లేదు, అన్ని రకాలుగా అనమాట. అంటే ఉంటే నాకు నచ్చినట్టుండు, లేదంటే అసలు సర్వనాశనం సమూలాలతో సహా చేసేస్తానని చెప్తున్నారు వాళ్ళ. వీళ్ళందరూ పాపం వాళ్ళ ఐడెంటిటీ, రోజా గారికి ఐడెంటిటీ, ఇవన్నీ ఎట్లా క్రియేట్ అయినాయండి? ఇప్పుడు మనం వాళ్ళ పార్టీలో నుంచి వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారమే చూస్తే స్క్రిప్ట్. సో వీళ్ళు జస్ట్ మౌత్ పీస్. వీళ్ళకి ఈ ఫీడ్ ఇస్తుంది ఎవరు? బ్రెయిన్ ఎవరిది? ఆయనదే కదా, మాస్టర్ మైండ్ ఆయనదే. ఇక్కడ డబ్బులు ఇచ్చినా ఆయనదే, విషం చెమ్ముతున్నా ఆయనదే, కుట్రలు దౌర్జన్యాలు ఏది చూసినా ఆయనదే. ఆయన మాట్లాడకపోతే ఆయనది కాదా అది? ఇప్పుడు రీసెంట్గా రజనీకాంత్ గారి మీద జరిగింది, అయినా ఆయనది కాదా? పోనీ ఖండించండి, లేదు కదా. ఇప్పుడు మీ నాయకులే మీ ప్రజల్ని అంటుంటే మీరు ఖండించలేదుగా. మీ దౌర్జన్యాల గురించో ప్రలోభాల గురించో ఇంతమంది మీడియా కానీ ప్రజలు కానీ వేరే నాయకులు కానీ కోడే కోసంటే మీ దగ్గర ఎలా సమాధానం లేదుగా. సో ఇవన్నీ కలిపి చూస్తే, ఇన్ని కోణాలు కలిపి చూస్తే ఆయన ఆయన రియాలిటీలోకి వద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఆయనే 175 అని చెప్పిన భారతిరెడ్డి గారును సజ్జల రెడ్డి గారే నవ్వేటట్టున్నారు. వైనాట్ 175 అంటే. సో రియాలిటీ చెక్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మా నాన్నను చూసి ఓట్లేయమన్నాను, గెలిచాక నా మొహం చూసి ఓట్లేశారన్నాను, ఇప్పుడు ఎవరి మొహం చూసి ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి వెళ్దాం, వెళ్ళి అందరినీ నయానో భయానో ఏదో విధంగా ఉపాయాలతో డబ్బులు డబ్బులు అయితే అసలు విచ్చలవిడిగా చిమ్మడమే. ఎందుకంటే కష్టార్జితం అయితే ఆలోచించాలండి. అసలు మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు చూడండి, పదవి మీది డబ్బు మాది, డబ్బు ప్రజలది. డబ్బు వాళ్ళది ఎక్కడైందండి? డబ్బు ప్రజలది. శాండ్ని అమ్ముకొని దాన్ని ఏ రకంగా ఫస్ట్ కరువు క్రియేట్ చేస్తాడు. ఈయన భలే తెలియగలడండి, ఫస్ట్ ఒక కరువు క్రియేట్ చేస్తాడు, ఏదో ఒకటి దొరికితే చాలరా బాబు అనే దగ్గరికి తీసుకొస్తాడు, అక్కడి నుంచి దాన్ని రేట్లు పెంచుతాడు లేదా దానికి డిమాండ్ పెంచుతాడు. సో డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ అన్నమాట ఇది. సో సప్లై ఆపేస్తాడు, డిమాండ్ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది. సో డబ్బులు డబ్బులు కదా, ఒక ఇదైంది కదా, వనర్ అయింది కదా. అలా ల్యాండ్, అసలు ల్యాండ్ని దోచుకోనిది దాచుకోనిది తనకి నచ్చిన వాళ్ళకి కట్టబెట్టింది, ఏం మిగిలిందండి ఆంధ్రాలో? సో అది బంగారంలాగా మొత్తం అంతా ఎక్కడెక్కడ ఉందో మొత్తం తీసుకున్నారు. సో ల్యాండ్ నుంచి వచ్చింది. ఇక మైన్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా, నాయకులు ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సెల్ఫీ ఛాలెంజ్లు అని చెప్పి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ లేపేశారో, ఎక్కడెక్కడ వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుంటున్నారో, ఎన్నో తవ్వకాలు చేసుకుంటున్నారో, అసలు పాపం ఎక్కడెక్కడ లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉన్నాయి అవి. సో మైన్స్ నుంచి వస్తున్నాయి డబ్బులు. ఇక వైన్స్ అయితే మందే కదా, మన ఫ్యామిలీది, ఆ దందా దందా మన ఫ్యామిలీది. ఇక ఎవ్వరు దానిలో అడుగు పెట్టడానికి లేదు. ఈ మధ్యన శాండ్ అయినా మొత్తం ఫ్యామిలీదే. ఈ వైన్ అయితే ఇంకా క్రిస్టల్ క్లియర్ అనమాట. అసలు ఈ మధ్య ఏమన్నా మరి డిజిటల్ మనీ తీసుకుంటున్నారు? ఇంత ముందైతే ఓన్లీ డబ్బు కట్టలు తీసుకెళ్ళి కొనుక్కోవాలి, వాళ్ళు ఏది ఇస్తే అదే కొనుక్కోవాలి, మళ్ళీ నచ్చింది కొనుక్కోవడానికి కూడా లేదు.
అది నువ్వు డబ్బులతో తీసుకున్న దానికి లెక్కలేవు సో నీకు నాలుగు ఆదాయ వనరులు ఇలా హ్యాపీగా ఆంధ్ర రాష్ట్రమే ఇస్తే డబ్బులు ఎవరు ఏమండి చిల్లరపడేసి ఇక ప్రజల మీద చిల్లర వాళ్ళ మీద అప్పులే ఇప్పుడు ఎలా ఉంటదంటే మిమ్మల్ని చూపించి నేను 100000 రూపాయలు అప్పు తెచ్చి మీకు నేను ఒక 10000 1000 రూపాయలు ఇస్తాను మీకు తెలియట్లేదు కదా నేను 100000 రూపాయలు అప్పు తెచ్చానని మీ తల నేను తాకట్ పెట్టేసాను అక్కడ అట్లా ఉంటది పరిస్థితి సారీ మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా అసలు ప్రజలు అర్థం చేసుకోవాలన్నమాట తల తాకట్టు నాది చివరికి ఆయన నా దానిలో వేసేది నా ప్లేట్లో వేసేది ఎంత 1% నుంచి 10% లోపు రేపు 90% నేను కట్టాలి నా పిల్లలు కట్టాలి వాళ్ళ పిల్లలు కట్టాలి చివరికి తాగుడిని కూడా తీసుకెళ్ళి పెట్టారంటే ఆయన వైన్స్ తాగుబోతుల మీద అప్పు తెచ్చిన వాళ్ళని అసలు అది క్రియేటివ్ థింకింగ్ అండి ఎవరికి రాదు ఐడియా సో ఇవన్నీ చూస్తే ఆయన బేసిక్గా ఆయన కావాల్సింది చాలా సింపుల్ టార్గెట్ బయటికి చెప్పకపోయినా అధికారం కావాలి అధికారం అంటే మనకి 175లో ఆయనకి కనీసం గట్టెక్కితే చాలు 90 మ్యాజికల్ నెంబర్ 90 కోసం చూస్తున్నారండి సో దానికోసం ఇక మనం రకరకాల విన్యాసాలు చూస్తాం ఇక రాబోయే రోజుల్లో